అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తోందని డ్రిప్ పరికరాలు స్ప్రింక్లర్లు వ్యాపార పనిముట్లు వ్యాపార యంత్రాలకు సబ్సిడీ ఇవ్వకుండా వ్యవహరిస్తోందని ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించామని వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చార్లెస్ చిరంజీవి రెడ్డి, లలిత్ కుమార్, వెంకటేశ్వర రెడ్డి, రంగమ్మ, రూప, సూర్యప్రకాశ్ రెడ్డి, శశిభూషణ్ రెడ్డి, గౌతమ్, అశోక్ రెడ్డి, ఆదిలక్ష్మి, చిన్ని తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో రైతుల యొక్క పరిస్థితి అద్వానంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వం డ్రిప్కి సబ్సిడీ ఇస్తున్నా కూడా ఆ సబ్సిడీని రైతులకు అందించడంలో ఘోరంగా విఫలమైనది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికి 3 సార్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి రైతులకు సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు తీర్చండి, రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, అదేవిధంగా రాయలసీమలోన ముఖ్యంగా అనంతపురం జిల్లాలోన పండ్ల తోటలు పండించే రైతులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి మీరు డ్రిప్ సౌకర్యం కేంద్ర ప్రభుత్వం ఏదైతే 90% సబ్సిడీ ఇస్తుందో దాన్ని మీరు రైతులకి ఇచ్చిస్తే అనంతపురం జిల్లా ఒక సస్యశ్యామలం అవుతుంది, ఒక హార్టికల్చర్ హబ్ అవుతుంది అని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు 3-4 సార్లు ధర్నాలు చేసి ప్రతి ఒక్కసారి ప్రత్యక్ష ఆందోళన చేసినా కూడా దున్నపోత మీద వాన కురిసినట్టు చందన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజు నుంచి పచ్చత్తి ఆందోళనకి రైతుల్ని కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం వచ్చి తక్షణం ఈ సబ్సిడీ ఇచ్చేంత వరకు పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నాల్లో కార్యక్రమం భాగంగా అనంతపురంలో ముఖ్యంగా రైతుల కోసం ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను నట్టేయడం ముంచే కార్యక్రమం చేసే భాగంలో వీళ్ళు తయారయ్యారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రైతులకు ఎటువంటి పురోగమన దిశలో పోకోకుండా తిరోగమన దిశ రివర్స్ పద్ధతిలో ఏది ఏదైతే చేస్తున్నాడో అయినా రైతులకి రైతుల యొక్క ఆవేశాలకి రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం బలి అవుతుందని తెలియజేస్తూ మన బీజేపీ పార్టీ తరఫున ఈరోజు ఈరోజు చేసే ధర్నాలు లాంటి ధర్నాలు రాబోయే రోజుల్లో రైతుల పక్షాన చేస్తామని చెప్పి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షునిగా తెలియజేస్తున్నాను. వెంకటేష్లు.